నమస్తే. కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్రెడాయి తెలంగాణ చాప్టర్ ఈ సాయంత్రం క్రియేట్ 2019 అవార్డ్స్ రెండవ ఎడిషన్ను నిర్వహించనుంది. తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహించే రియల్ ఎస్టేట్ సంస్థలు అత్యున్నత పురస్కారంగా భావించే క్రియేట్ అవార్డ్స్ కోసం వందలాది సంస్థలు తమ తమ ప్రాజెక్ట్స్తో పోటీ పడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11 క్రెడాయి జిల్లా చాప్టర్స్ నుంచి హైదరాబాద్కు సంబంధించి 13 విభాగాల్లో, మిగతా జిల్లాల్లో 7 విభాగాల్లో పోటీ నిర్వహించారు. అవార్డ్స్ ఎంపిక బాధ్యతను ప్రముఖ క్రెడిట్ రేటింగ్ కన్సల్టెన్సీ ఏజెన్సీ క్రిసిల్కు అప్పగించారు. ఇక ఇవాళ సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించబోతున్న అవార్డ్స్ ప్రధానోత్సవ వేడుకకు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు హరీష్ రావు గారు, అలాగే ఆర్ఎండ్బి హౌసింగ్ మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నారు. విజేతల వివరాలు ప్రస్తుతానికి సస్పెన్స్ అయినప్పటికీ క్రియేట్ అవార్డ్స్ నామినీల మధ్య నెలకొన్న పోటాపోటీ వాతావరణం, అవార్డ్స్ ఎంపికలో ప్రాతిపదికగా తీసుకున్న అంశాల వివరాలు తదితరాల గురించి మనతో మాట్లాడేందుకు TV5 స్టూడియోలో ప్రస్తుతం ఉన్నారు శ్రీ రామచంద్రారెడ్డి గారు, ప్రెసిడెంట్ క్రెడాయి తెలంగాణ, అలాగే శ్రీ అజయ్ కుమార్ ఆనంద్, నేషనల్ సేల్స్ మేనేజర్ క్రిసిల్ రేటింగ్స్, అండ్ జి రామరెడ్డి గారు, చైర్మన్ క్రెడాయి తెలంగాణ. అందరికీ నమస్తే అండి. ఈ దశాబ్ది, ఈ డికేడ్స్ ఆఖరులో, ఈ దశాబ్ది ఆఖరులో నిర్వహించబోతున్న, బహుశా హైదరాబాద్లో నిర్వహించబోతున్న ఆఖరి అవార్డ్స్ ఈవెంట్ మీది. సో ఇవాళ నిర్వహించబోయే ఈ అవార్డ్స్ వేడుక క్రియేట్ 2019 అందరికీ గుర్తుండబోతుంది ఆ విధంగా. సో క్రియేట్ 2019 సంబంధించి ఏమిటి, ఎటువంటి ప్రాధాన్యం ఉంది ఈసారి? అంటే ఇది సెకండ్ ఎడిషన్, ఫస్ట్ ఎడిషన్ వాజ్ హిట్, ఈసారి సూపర్ డూపర్ హిట్ కాబోతుందా? 100% అండి. 2017లో ఫస్ట్ ఎడిషన్ ఏదైతే ఉందో చాలా సక్సెస్ అయింది. మేము ఎక్స్పెక్ట్ చేసినట్టు 250 మెంబర్స్ వస్తారనుకునేది, ఆల్మోస్ట్ 750 మెంబర్స్ రావడము, అండ్ డెవలపర్స్ కూడా చాలామంది అటెండ్ కావడము, నామినేషన్స్ ఎక్కువ రావడము. దాంతో ఏంటంటే మేము ఎవ్రీ 2 ఇయర్ చేయాలనుకున్నాము, మళ్ళీ అదే సేమ్ 2019లో తలచిపెట్టినాము. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ మీకు అంటే అనుకున్న దానికంటే నామినేషన్స్ ఎక్కువ వచ్చినాయి. ఎందుకు అంటే ఆల్రెడీ మేము ఏం చేసామంటే కట్ ఆఫ్ డేట్ పెట్టాము. అప్పుడేమో ఓపెన్గా ఓసీ వచ్చిన వాటికి అన్నిటికీ పెట్టాము. ఇప్పుడేమో 2017 అక్టోబర్ 31 లాస్ట్ అప్పటి వరకు ఇచ్చాం కాబట్టి నవంబర్ 1 నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఓసీలను మాత్రమే కన్సిడర్ చేసినాము. దీంట్లో కూడా మనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్, అంటే ఇప్పుడు మనది ఇది కూడా సేమ్ లాస్ట్ టైం ఎట్టయితే చేసామో క్రిసిల్కి ఇవ్వడము, క్రిసిల్ కూడా అంటే ఇప్పుడు అంత సీక్రసీ మెయింటైన్ చేయడము ఇవన్నీ చేశాం కాబట్టి డెఫినెట్లీ ఈసారి కూడా ఎవ్రీబడి అంటే యాంగ్జైటీ ఉన్నది. ఎవరి అందరి డెవలపర్స్లో ఎవరికి వస్తుంది అని మాకు ఫోన్లు కూడా చేయడం జరుగుతున్నది. అంటే ఎవరికి వచ్చి అంటే ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నదా, ఎవరికి వచ్చింది, మేము ఫ్యామిలీస్తో రావాలా అని చాలా మంది ఫోన్ చేస్తున్నారు. అంటే ఈసారి ఇంకోటి ఏంటంటే టోటల్ 100% సీక్రసీ, సీల్డ్ కవర్ పెట్టి సీల్డ్ కవర్తోనే కంపల్సరీ చీఫ్ గెస్ట్ తోనే సీల్ కవర్ ఓపెన్ చేయించాలి. మనకేమొస్తుందిలే అవార్డు అని నేర్స్ పడిపోయి రాకపోతే పాపం వాళ్ళు మిస్ అవుతారు. అంటే యాక్చువల్గా అక్కడ తీసుకోవడానికి అందరు రావాలి కదా. ఇప్పుడు ఎట్లా అంటే మనం మొత్తం కూడా ఏంటంటే 3 స్టేజెస్లో స్క్రూటినీ చేయడం జరిగింది. ఫస్ట్ స్టేజ్ అప్లికేషన్స్ వచ్చిన వాటిని స్క్రూటినీ చేసి దాని తర్వాత క్రిసిల్ వాళ్ళు సైట్ విజిట్ చేసేసి సెకండ్లో షార్ట్ లిస్ట్ చేసేసి ఆ షార్ట్ లిస్ట్ను కూడా వాళ్ళకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పిలిచి చేయడం జరిగింది. కాబట్టి షార్ట్ లిస్ట్ వచ్చిన వాళ్ళందరికీ అందరికి కూడా డెఫినెట్గా మాకే వస్తుంది అనే ఆలోచన ఉంటుంది కాబట్టి అందరూ కంపల్సరీ అటెండ్ అవుతారు. అజయ్ కుమార్ గారు, ఏంటి ఎవరెవరికి ఇస్తున్నారు అవార్డ్స్ ఈసారి? సార్ వెయిట్ చేయాలి, ఇట్స్ సస్పెన్స్. We had received 103 applications. 103 from all the chapters. Right. So it was a pretty good fight in terms of identifying, and I would say there are a lot of aspiring developers which I could see during my visits in the projects. It's a close fight. It's got a tough fight. Tough fight. So I would anantlaga established players ovaipu untaru, big players manaku telisina perle anni, alage aspiring vallu untaru, veellidra madhya meeru ఎటువంటి అంటే ఏదైనా కేటగరైజ్ చేశారా, లేకపోతే వాళ్ళని వీళ్ళని ఇద్దరిని కొట్టుకొని ఇచ్చారు? నో సార్, ఇక్కడ ఎస్టాబ్లిష్డ్ నాన్ ఎస్టాబ్లిష్డ్ నేమ్ లేదు దీంట్లో. ఓకే, ఇట్ ఈస్ బేసికలీ హౌ వెల్ ద అవుట్కమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ హెస్ కమ్. వీ హవ్ సీన్ దట్ వాట్ ఈస్ గాన్ ఇన్ టు ఇట్, వాట్ ఏం శ్రమ వేసిండారు దాంట్లో, ఎనీథింగ్ ఇఫ్ దే హవ్ ట్రై టు బి ఇన్నోవేటివ్, వీ హవ్ సీన్ దట్ కస్టమర్స్కి ఏం బెనిఫిట్ ఇస్తా ఉన్నారు. వీ హవ్ గాన్ టు అన్ ఎక్స్టెంట్ ఆఫ్ ఈవెన్ లుకింగ్ అట్ మెయింటెనెన్స్ ప్రైజింగ్ ఎట్లా చేస్తూ ఉన్నారు, what is the fees they are charging. Okay. So there are certain projects which has got a very good fight on that thing. And trust me, it is
వెరీ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ ఇది చేసింది. ఇది ఇట్ ఈస్ నాట్ దట్ ఇఫ్ ద డెవలపర్ ఇస్ బిగ్ హీ హ్యాస్ టు గెట్ దట్ అవార్డ్, వీ హావెంట్ కన్సిడర్డ్ దట్. సో ఐ మీన్ ద లిస్ట్ ఇట్ సెల్ఫ్ వుడ్ ప్రూవ్ వన్స్ ఇట్ ఈస్ అనౌన్స్ టుమారో. ఇన్ఫాక్ట్ క్రెడాయిని మనం అప్రిషియేట్ చేయాలి, థర్డ్ పార్టీకి ఇచ్చి ఎటువంటి పార్షాలిటీ లేకుండా, ఎటువంటి బయాస్ లేకుండా ఇట్లాంటి ప్రాసెస్ని తీసుకోవటం, టేకప్ చేయటం అనేది వీ షుడ్ రియల్లీ కంగ్రాచులేట్ దెమ్ అండ్ అప్రిషియేట్. సో డెఫినెట్లీ ఐ వుడ్ లైక్ టు టేక్ ది అవకాశం నేను యూస్ చేసుకుని, ఐ వాంట్ టు కంగ్రాచులేట్ బోత్ మిస్టర్ రామచంద్ర రెడ్డి అండ్ మిస్టర్ రామరెడ్డి గారు, బికాస్ దే సెడ్ అజయ్ వీ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్లీ, సో వీ వాంట్ టు ఎన్కరేజ్ అవర్ డెవలపర్స్ త్రూ దిస్ రికగ్నిషన్ ప్రాసెస్. రామచంద్రారెడ్డి గారు రామరెడ్డి గారు కనుక ఒకవేళ జ్యూరీలో ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్కో ఎవరికో ఎంతైనా 1% అయినా మైండ్ అటు వెళ్తుంది. లేదు, వాళ్ళు ఎంత ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేయాలంటే దే గేవ్ ది అట్మోస్ట్ ఇంపార్టెన్స్ టు ఇర్రెస్పెక్టివ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అజయ్, వీ యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ బికాస్ దిస్ ఇస్ అన్ ఆస్కర్ అవార్డ్. రామరెడ్డి గారు నాకు ఎప్పుడు ఫోన్ చేస్తానో వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ ఎస్ అన్ ఆస్కర్ అవార్డ్, దీని గురించి ఒక్క రిమార్క్ కూడా మనకు రాకూడదు. ఐ సెడ్ డోంట్ వరీ సార్, ఇట్ ఇస్ ఆస్కర్ ఆఫ్ రియల్ ఎస్టేట్. And I'm proud to say that we are, I mean, being associated with this. And the way was there a pressure from either of the gentlemen here the other Kradai members? Sir, I'm proud to say that I have such a wonderful team to work on this process. Oka secret cheppandi ippudu. Cheppandi. Meer close ga baaga observe chestuntaru ee real estate industry ni last time and this time also. Ippudu ee branded players veellandaru kuda brand ki ekkuva ante elagu manaku brand undi kada ani kontha నెగ్లిజెన్స్ ఏమైనా కనిపిస్తుందో వాళ్ళలో ఆస్పైరింగ్ వాళ్ళతో కంపేర్ చేస్తే? లేదు సార్, ఇది ఆస్పైరింగ్ వాళ్ళది ఏమంటే మనం ఏమన్నా కొంచెం డిఫరెంట్గా చేయాలా అనేది వాళ్ళకి ఇది ఉంటుంది. సి ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్ దే హ్యావ్ దే ఆర్ ఓన్ సెట్ మాడ్యూల్ ఆఫ్ ఆపరేటింగ్ థింగ్స్, సో అండ్ దే హ్యావ్ దే ఆర్ రోడ్ మ్యాప్ వెరీ క్లియర్లీ ఫర్ ద మేబీ ఫర్ ద నెక్స్ట్ డెకేడ్ ఆల్సో దే హ్యావ్ దట్ కైండ్ ఆఫ్. బట్ వెరాజ్ స్మాలర్ ప్లేయర్స్ దే హ్యావ్ టు మేక్ అ డిఫరెన్స్, వాళ్ళు డిఫరెంట్గా చేసి ఏమైనా షోకేస్ చేసుకునే ఉంటే కదా వాళ్ళు నెక్స్ట్. బట్ ఐ ఫీల్ దట్ especially in smaller cities I have seen lot of new innovations or developments which is happening, and I would like that developers to continue their good work what they are doing and bring in more laurels to their cities. So Ramnadi gar, Kridai Telangana 21 rashtrallo 12500 mandi members tho 204 city level chapters tho Kridai national level lo gatha rendu dashabdalaga ఒక మంచి రెప్యుటేషన్, క్రెడై మెంబర్ అంటే మనం అపార్ట్మెంట్ కొనొచ్చు వీళ్ళ దగ్గర కళ్ళు మూసుకొని అనేటువంటి ఒక క్రెడిబిలిటీని, ఒక రెప్యుటేషన్ని సంపాదించింది క్రెడై. అందులో కూడా క్రెడై తెలంగాణకి ఇంకా ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. సో లాస్ట్ టైం మీరు నాటకాలు చేయడం కావచ్చు, ఇలా చాలా అంటే మీకు ఒక కొన్ని లారల్స్ ఉన్నాయి ఇప్పుడు ఆయన అన్నట్లుగా. సో ఈసారి ఈ సెకండ్ ఎడిషన్ ఆఫ్ క్రెడై తెలంగాణ రియల్ ఎస్టేట్ అవార్డ్స్ క్రియేట్ అవార్డ్స్కి ఎటువంటి ఇంప్రూవైజేషన్ చేశారు లాస్ట్ టైం కంపేర్ చేస్తే 17 కంపేర్ చేస్తే? యా 17 వాజ్ ఫస్ట్ స్టార్ట్ చేసాం అప్పుడు. మనకేంటంటే అంతకుముందు దాని గురించి క్రియేట్ అనే వర్డ్ క్రియేట్ చేయడం కానీ అసలు ప్రాసెస్ కానీ ఎవ్రీథింగ్ ద ఫస్ట్ టైం. ఫస్ట్ టైం అన్నప్పుడు మా ఎక్స్పెక్టేషన్స్ సార్ అందుకనే పెద్ద హాల్ ఊహించలేదు, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి మేము మాకు ఎలా ఉండంటే వస్తున్నారు మాకంటే కొంచెం ఒక డౌట్ గా అనుకోండి, అసలు ఫస్ట్ టైం కాబట్టి తెలియలేదు. స్టాండింగ్ అండ్ వెల్ ఆర్గనైజ్డ్ ఈవెంట్ వాజ్ ఆల్సో వెల్ ఆర్గనైజ్డ్, ఫార్చునేట్లీ వి గాట్ ఎ గుడ్ ఈవెంట్ మేనేజర్ అండ్ ఆల్, క్రియేటివ్స్ కూడా చాలా బాగా చేసాము. ఇట్ వాజ్ ఎ బిగ్ హిట్, బిగ్ హిట్. ఐ కెన్ మేము అంటే నేను క్రెడై అంటే కర్ణాటక వాళ్ళు చేసిన అవార్డ్స్ చూశాను, బట్ డెఫినెట్లీ వి ఆర్ మీన్ చాలా బాగా చేసామని చెప్పుకోవచ్చు. సో ఆ అనుభవం ఒకటి. నెక్స్ట్ మనము ఈ ఫర్దర్ 2 ఇయర్స్ లోపల కొన్ని ఈవెంట్స్ చేయడం, జిఎస్టీ గురించి అనుకోండి, రెరా గురించి అన్ని కొన్ని ఈవెంట్స్ చేయడం జరిగింది. ద బిగ్గెస్ట్ ఈవెంట్ ఈజ్ నాట్కాన్. సో నాట్కాన్ ఆల్సో మీకు తెలుసు ద బిగ్గెస్ట్ ఎవర్ నాట్కాన్ ఆఫ్ క్రెడై. సో అది మనం క్రెడై తెలంగాణ ఆధ్వర్యంలో చేయడం అనేది ఇట్స్ బిగ్ అసెట్ ఫర్ అస్, ఇట్స్ ఎ బిగ్ ఆనర్ ఫర్ అస్. సో ఈ అనుభవాలు, ఇంత అనుభవాలు ఉన్నప్పుడు ఇంకా బెటర్ ఎలా చేయగలుగుతామనేది చూసాము. ఆల్రెడీ క్రిసిల్తోని మాకు లాస్ట్ టైం ఏదైతే కొన్ని అంటే వాళ్ళకు లాజిస్టిక్స్లో ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో అంటే ఫస్ట్ టైం ఉన్నప్పుడు ఉన్నాయి, ఈసారి అవన్నీ ఏం లేకుండా జాగ్రత్త పడి సో వెల్ ప్లాన్డ్. సో అంటే ఇప్పుడు ఒక అప్లికేషన్ తయారు చేయడం వల్ల లాస్ట్ టైం ఇట్ వాజ్ ద ఫస్ట్ టైం, లోగో క్రియేషన్ ఇట్ వాజ్ ఫస్ట్ టైం, బట్ ఈసారి వాటన్నిటికీ ఇంప్రూవైజేషన్.
సో కాబట్టి ఆల్రెడీ ఒక అవేర్నెస్ ఉంది, అవేర్నెస్ ఉంది, క్రియేట్ అంటే తెలిసిపోయింది. ఇప్పుడు ఈవెన్ మీడియా సపోర్ట్ అనుకోండి, అంటే ఈవెన్ స్పాన్సర్స్ కూడా లాస్ట్ టైం చేసిన దానికి ఈసారి ఇంకా బెటర్ చేయగలిగాం. అంటే స్పాన్సర్స్ వర్ సో హ్యాపీ విత్ అస్. ఓకే, లాస్ట్ టైం చేసిన ఆల్మోస్ట్ ఆల్ ద మేజర్ ప్లేయర్స్ దే ఆర్ రిపీటింగ్ విత్ అస్. ఓకే, అంటే ఇంకా మీకు ఐఎమ్ హ్యాపీ టు షేర్ వన్ ఆఫ్ ది స్పాన్సర్స్ హీ వాంట్ ద టైటిల్ స్పాన్సర్. ఇప్పుడు ఆల్రెడీ టైటిల్ స్పాన్సర్ మాకు సుధాకర్ పీయూసీలకు బుక్ అయిపోయింది. బట్ సార్ మేము టైటిల్ స్పాన్సర్ కావాలనుకుంటున్నాం అన్నారు, బట్ ఇట్ వాజ్ నాట్ అవైలబుల్. అంటే దట్ ఇస్ యూ సీ, సో దే ఆర్ రెడీ టు పే బికాస్ దే హావ్ సీన్ ద, అంటే బిజినెస్ గ్రోత్ అనుకోండి, ద సపోర్ట్ వాట్ వీ గేవ్ త్రూ మీడియా, ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్ మీడియాలో చాలా సపోర్ట్ చేసాం వాళ్ళకి. వాళ్ళ షోరూమ్స్ అంది బ్రహ్మాండంగా షూట్ చేసేసి, సో అంటే బిగ్ విజిబిలిటీ అంటే అక్రాస్ ది కంట్రీ దే ఆర్ సీయింగ్ కదా, సో దే ఆర్ సో హ్యాపీ. సో వాళ్ళ సపోర్ట్ మాకు చాలా బాగుండడము, అఫ్కోర్స్ క్రెడై మెంబర్స్ మంచిగా పార్టిసిపేట్ చేయడము, ఐ మీన్ ఇట్స్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి మచ్ బెటర్ దాన్ వాట్ వీ హవ్ డన్ ఎర్లియర్. 100% ట్రాన్స్పరెంట్ ఏం లేదంటే అబ్సల్యూట్లీ, అంటే మేము ఏ మాత్రం ఆఫీస్ బేరర్స్ ఎవరం కూడా ఏ విషయంలో కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు దాంట్లో. దే ఆర్ గోయింగ్ టు గివ్ ద సీల్ కవర్స్ అండ్ ఇట్స్ గోయింగ్ టు అనౌన్స్ దేర్ ఓన్లీ. అంత ట్రాన్స్పరెంట్ మెయింటైన్, ఎందుకంటే సో ఇట్స్ గోయింగ్ టు బి వండర్ఫుల్. ఓకే, సో లైక్ రామ్రెడ్డి గారు వాజ్ సేయింగ్ రియల్ ఎస్టేట్లో ఏంటంటే మిగతా సెక్టర్స్ పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే రియల్ ఎస్టేట్లో ఎస్పెషల్లీ దీస్ అవార్డ్స్ హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. దీస్ ఆర్ మార్కెటింగ్ టూల్స్ ఫర్ ది రియల్ ఎస్టేట్ కంపెనీస్. లైక్ దే కెన్ క్లైమ్ టు దేర్ క్లయింట్స్ సేయింగ్ దట్ వీ హ్యావ్ బ్యాగ్డ్ దిస్ అవార్డ్ ఫ్రమ్ క్రెడై తెలంగాణ, సో ఆర్ బ్యాగ్డ్ దిస్ అవార్డ్ ఫ్రమ్ టీవీ ఫైవ్. ఇలా ఒక క్రేజ్ ఉంటుంది అవార్డ్స్కి, సో చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. మీరు ఎటువంటి క్రైటీరియా ఆధారంగా ఎటువంటి ప్రాసెసెస్ యూ ఫాలోడ్ వైల్ జడ్జింగ్ ది అవార్డ్స్? సార్ ఇనిషియలీ ప్రాసెస్ వీ స్టార్టెడ్ ఇన్ సచ్ వే ది అప్లికేషన్స్ వేర్ ఇన్వైటెడ్, సో దెన్ వీ డిడ్ సైట్ విజిట్స్. సైట్ విజిట్లు చేసాము, ప్రాజెక్టులను చూసాము, ఫిజికల్గా ఏమి ఫెసిలిటీస్ అంతా ఉందా, కంప్లీషన్ ఓసీస్ వచ్చిందా ఏమి అనేది. సో ఇప్పుడు ఓసీస్ వచ్చిన తర్వాతనూ రెండు ప్రాజెక్ట్స్లో పని జరుగుతూ ఉండే, సో దెన్ వీ వెంట్ బ్యాక్ టు, ఆఫ్టర్ ఫినిషింగ్ ద సైట్ విజిట్స్ వీ వెంట్ బ్యాక్ టు అవర్ డ్రాయింగ్ బోర్డ్. వీ హ్యావ్ అవర్ స్కోరింగ్ మోడల్, సో ఆన్ దట్ స్కోరింగ్ మోడల్ విచ్ ఎవర్ ప్రాజెక్ట్స్ క్వాలిఫైడ్ ఫర్ ది జ్యూరీ రౌండ్ వీ ఇన్వైటెడ్ దెమ్. సో వీ గేవ్ గుడ్ ఆపర్చునిటీ ఫర్ డెవలపర్స్. వైలేషన్స్ ఏమైనా పెనాల్టీ వేశారా? నో, పెనల్టీ ఏం లేదు సార్. స్కోరింగ్ దే వోంట్ బి కన్సిడర్డ్ ఎట్ ఆల్, సో ఇట్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఎట్ ఆల్. ఓకే, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్, సో దెన్ వీ హ్యాడ్ అ జ్యూరీ రౌండ్. సో ఈ షార్ట్ లిస్ట్ అయిన ప్రాజెక్ట్కి ఆఫ్టర్ పోస్ట్ సైట్ విజిట్ వీ ఇన్ఫర్మ్డ్ ద డెవలపర్స్ to come down with their presentations to show that the jury consisted of eminent professor architecture school ninka mysore ninka so prashant polane vallu, then our one of our business head satish ramchandani anesi, so relatively experienced people on the real estate side. So and they took in terms of views about the projects, we understood the location of the project, the parameters on which the project was considered in terms of the location of the project, the construction quality, and in terms of pricing, all those aspects we had looked at, considered in terms of awarding the project. Scoring pattern paina, then whoever scored the highest on particular category, we have awarded them. Create Awards 2019 pratyeka charchalo ippudu chinna viram. క్రియేట్ 2019 అవార్డ్స్ ప్రత్యేక చర్చకు పునఃస్వాగతం. క్రెడై లాంటి సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని సీరియస్గా టేకప్ చేస్తాయి, బట్ మెంబర్స్లో అంత కమిట్మెంట్ మనకు కనపడదు. ఎందుకంటే వాళ్ళ వ్యాపార లక్ష్యాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ బిజినెస్ గోల్స్ వాళ్ళకు ఉంటాయి, సో దే డోంట్ ఫైండ్ టైమ్ టు గో ఆల్ ది వే అండ్ డూ సమ్ సిఎస్ఆర్ యాక్టివిటీస్. బట్ ఇప్పుడు సిఎస్ఆర్ కేటగిరీలో కాంపిటీషన్లో మీరు గమనించుంటారు, ఎటువంటి ప్యాషన్ ఆర్ ఎటువంటి డెడికేషన్ కనిపించింది? సో ఇట్ వాస్ వెరీ గుడ్. సో అట్లీస్ట్ సమ్వేర్ దే ఆర్ ట్రయింగ్ టు మేక్ అన్ ఐ మీన్ ఇన్నోవేటివ్గా ఏమో ఒక థాట్ ప్రాసెస్లో వీ వాంట్ టు కాంట్రిబ్యూట్ టు ది కమ్యూనిటీ అనే ఒక సెన్స్ వాళ్ళతో ఉంది. లేదు లేదు, మనకి దీంట్లో వచ్చింది డెడికేటెడ్ కమిట్మెంట్ ఉంది సార్ అది. సో సంథింగ్ బట్ దెన్ దట్స్ వెన్ వీ టోల్డ్ దెమ్ దట్ వీ ఆల్సో టోల్డ్ దెమ్ దిస్ ఇస్ వాట్ వీ లుక్ ఫార్వర్డ్ యూ టు కమ్ బ్యాక్ ఇన్ ద నెక్స్ట్ అవార్డ్స్ ఇన్ అ బెటర్ వే అనే దానికి ఇది కూడా మనం. ఇప్పుడు క్రెడై
is known for its some of its CSR initiatives like Haritaharam lantivi, clean cities lantivi. Lanti vaatlo Kradai ki oka manchi gurtimpu undi. So members nunchi kuda atuvanti equal importance to CSR kanipinchindi. Yes, it has to come, but undi sir, commitment undi. Whatever was come in that category, we have seen the dedicated commitment which is there. Right. And I take this opportunity to appreciate that also. Right. So Ramchandra Reddy garu Oscar Awards antaru vitni. So Oscar of Real Estate ani. So mari sahajanganey chala utsukata chala poti untundi. And andulonu manam next decade lo kelabothunnam 2020 loki. So teens lo nunchi ga bayatapadi 20s lo kelabothunnam. So endi 2020 awardees lo etuvanti visheshathalu meeru gamanistunnaru? అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మామూలుగా లాస్ట్ టైం చేసినప్పుడు ఓపెన్గా పెట్టాము కదా, అంటే ఒక 10 ఇయర్స్ వరకు కూడా ప్రాజెక్ట్ తీసుకున్నాము. బట్ ఈసారి ఓన్లీ 2 ఇయర్స్ గ్యాప్లో తీసుకున్నాము. అయినా కానీ లాస్ట్ టైం ఏదైతే అవార్డ్స్ విన్ గెలిచినారు కదా, గెలిచిన వాళ్ళ దగ్గరికి ఈవెన్ బిల్డర్స్ కూడా విజిట్ చేసి తర్వాత ఎందుకు ఆ ప్రాజెక్ట్కే అవార్డు వచ్చింది అండ్ పర్చేజర్స్ కూడా డిస్కస్ చేసుకోవడం, అంటే ఇప్పుడు ఆ అవార్డు వచ్చింది అంటే దేని ఏ పారామీటర్ మీద తీసుకున్నారు, ఎందుకంటే మాకు కూడా చాలా ఫోన్స్ వచ్చినాయి, మీరు ఏ పారామీటర్స్ మీద క్రిసిల్ వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు అంటే ఆ డెప్త్లో చూస్తున్నారు అన్న అన్నప్పుడు అవన్నీ పారామీటర్స్ వీళ్ళు చూసినారు అని అన్నప్పుడు దాని మీద బేస్ చేసుకొని ఈసారి కాంపిటీషన్లో కొద్దిగా అంటే హెల్దీ కాంపిటీషన్ ఇప్పుడు ఇట్ ఈస్ క్రియేటింగ్. ఈ అవార్డు అనేది క్రిసిల్ వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు అండ్ ఇన్ డెప్త్ 3 స్టేజెస్లలో స్క్రూటినీ చేసి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏంటంటే వాళ్ళు అందరు హెల్దీ కాంపిటీషన్ క్రియేట్ అయ్యి డెఫినెట్గా అంటే ఇంకా పాజిటివ్ వేలా ఇప్పుడు మాకు అంటే రావడం జరిగిందని నేను అనుకుంటున్నాను. సో లాస్ట్ టైం కొంతమంది అన్సాటిస్ఫైడ్ కలిగిన వాళ్ళు ఉన్నారు డెఫినెట్, సో వాళ్ళ నుంచి కూడా మీరు పాజిటివ్ రెస్పాన్స్ గమనించాలి సార్. డెఫినెట్ డెఫినెట్ కొంత ఎట్లయినా ఉంటుంది సార్, ఇప్పుడు 100% పాజిటివ్నెస్ ఉండదు, 10% నెగిటివ్ ఉంటారు, 10% అన్హ్యాపీ ఉంటారు, అంటే 10%ను మనం సాటిస్ఫై చేయలేము. 90%లో ఇప్పుడు మీరు 80 అందరికీ రావు కదా, ఒకరికే వస్తుంది. అలా 80% ఎట్లా అంటే స్పోర్టివ్గా తీసుకున్నారు అండ్ స్పోర్టివ్గా తీసుకొని ఈసారి ఇంకా కాంపిటీషన్ ఎందుకు రాదు అనే పట్టుదలతో కూడా అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ కొంతమంది అనేది డెఫినెట్లీ ఉంటుంది, లాస్ట్ టైం కూడా కొంతమంది అన్హ్యాపీ ఉన్నారు, అది మాకు కూడా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. బట్ మన ఇంటర్ఫియరెన్స్ ఎక్కడ లేదు కాబట్టి మనం ఎక్కడ దాని గురించి ఇది చేయడం లేదు కాబట్టి ఈసారి ఎవరికీ తెలియదు ఎక్సెప్ట్ క్రిసిల్, తప్పితే ఎవరికీ ఆ లిస్ట్ గురించి తెలియదు కాబట్టి ఈ సీక్రెసీ కూడా మెయింటైన్ చేస్తున్నాం. ఓకే, ట్రాన్స్పరెన్సీ అండ్ సీక్రెసీ. రానుడే ఏమిటి ఆర్క్ ఎలా అయితే 2030కి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది, సో ఇప్పుడున్న సైజ్ నుంచి ఇంకొక సైజుకి వెళ్ళాలని, అలాగే క్రడాయి తెలంగాణ సంబంధించి 2030 నెక్స్ట్ 10 ఇయర్స్లో ఏమిటి క్రడాయి తెలంగాణ లక్ష్యాలు? ఈరోజు వీఆర్ గ్రోన్ టు 11 చాప్టర్స్, సో 2030కి డెఫినెట్లీ 30 చాప్టర్స్. సో ప్రతి జిల్లాకి ఒక చాప్టర్, ప్రతి జిల్లాకి ఒక చాప్టర్ ఉంటుంది. అదే కాకుండా మోర్ నెంబర్స్ విల్ బి, అంటే ఈ జిల్లా స్థాయిలో మెంబర్స్ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? 650 మెంబర్స్ ఉన్నారు. సో మెంబర్స్ కూడా బాగా పెరుగుతారు. సో మనకి ఇప్పుడు ఏదైతే రెరా చట్టం అనుకోండి, జిఎస్టీ ఇట్లాంటి కొన్ని స్ట్రింజెన్స్ రూల్స్ వచ్చిన తర్వాత డెవలపర్స్ అనేవాళ్ళు కంపల్సరీగా ఒక అంటే నిబద్ధతతో నడవాల్సి వస్తుంది. సో నిబద్ధతతో నడిచే డెవలపర్లు ఎవరు క్రెడై మెంబర్ మాత్రం గ్యారంటీగా అవుతారు. సో అందుకని క్రెడై ఈ సపోర్టింగ్ దెమ్, ఇప్పుడు ఎస్పెషల్లీ స్మాల్ సిటీస్లలో వాళ్ళకి చాలా విషయాలు తెలియదు. సో వీఆర్ అంటే మేము ఇనిషియేటివ్ తీసుకొని మాకు తెలిసినవి మేము చెప్పడం, వాళ్ళకి సలహాలతో చెప్పడం ఒకటి, తర్వాత మేము ఈ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా జిఎస్టీ మీద అనుకోండి, రెరా మీద ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశాము. సో దాంతో ఏమిందంటే ఒకప్పుడు క్రెడై అంటే తెలియని వాళ్ళు ఇప్పుడు క్రెడై గురించి బాగా ఆలోచిస్తున్నారు. సో ఏంటి రామచంద్ర రెడ్డి గారు ఏంటి యాజ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ క్రెడై తెలంగాణ ఎటువంటి చర్యలు తీసుకున్నా? ఇప్పుడు మీరు ఇందాక అన్నారు జిల్లాల నుంచి అంతగా కొంత రెస్పాన్స్ ఎక్కువ రాలేదు, ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ లేదు నామినేషన్స్ వైపు నుంచి చూస్తే. సో నెక్స్ట్ అవార్డ్స్కైనా ఎక్కువ నామినేషన్స్ రావడానికి ఎటువంటి కసరత్తు చేయదలుచుకున్నారు? డెఫినెట్ అండి, ఇప్పుడు యాక్చువల్గా అది రాకపోవడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు ఖమ్మం వరంగల్ లాంటి ప్లేస్లలో వాళ్ళకు ఓసీస్ చాలా అప్లై చేసిన అప్లికేషన్స్ ఉన్నాయి అండ్ అవి అన్ని ఓసీలు రాలేదు. బాడీస్ నుంచి కొంత ఆఫీసర్స్ షిఫ్ట్ కావడము, ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉండి వాళ్ళకు టైం దొరకకపోవడము, అడిషనల్ ఛార్జెస్ ఉండడము, దీస్ రీజన్స్ రాలేదు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే మాకు చాలా రిక్వెస్ట్ వచ్చింది, ఏది మీరు ఓసీ అప్లై చేసినాక కనీసం అంటే ఇప్పుడు డీమ్డ్ పర్మిషన్ ఉంది, 1 మంత్ అప్లై చేసిన తర్వాత 1 మంత్ లోపల అంటే వాళ్ళు ఓసీ ఇవ్వకపోతే డీమ్డ్ ఓసీ డీమ్డ్ పర్మిషన్ వచ్చినట్టు. బట్ అట్లా కూడా యాక్సెప్ట్ చేయమన్నారు, కానీ మనం ఏంటంటే 100% రూల్స్
అంటే ఓసీ అని మనం ఏదైతే నిబంధన పెట్టుకున్నామో దాన్ని సడలించొద్దనే ఉద్దేశంతో 100% ఓసీ. ఎందుకంటే అవార్డ్స్ ఇప్పుడు మనం ఇప్పుడు 7 అవార్డ్స్ ఇస్తున్నాం ఒక చాప్టర్లో, 7 అవార్డ్స్ కాదు ఒక అవార్డు వచ్చినా పర్లేదు ఆ చాప్టర్కు, బట్ ఆ దానికి ఆ గుర్తింపు ఉండాలి. అది ఏదైతే నిబంధనలు పెట్టినామో ఆ నిబంధనలు 100% మనం ఫాలో అవుతున్నాము అనేది ఉండాలి అనే ఉద్దేశంతో వి ఫాలోడ్ 100% స్ట్రింజెంట్గా ఆ ఫాలో అదే రూల్స్ ఫాలో కావాలని మనం వాళ్ళకు కోరడం జరిగింది. క్రిసిల్ వాళ్ళకు వాళ్ళు కూడా అదే పద్ధతి పాటించారు. క్రియేట్ అవార్డ్స్ కూడా ఇది కొంత పోటీతత్వం ఏర్పడ్డది. ఇప్పుడు కొన్ని చాప్టర్స్ కొన్ని దగ్గర నుంచి బిల్డర్స్ కాల్ ఫర్ మాకు ఫోన్ చేయడం జరుగుతున్నది. మా అంటే నైబరింగ్ చాప్టర్ వాళ్ళకు ఫోన్ చేసి మేము కూడా చాప్టర్లా అంటే చాప్టర్ మా దగ్గర కూడా చాప్టర్ ఓపెన్ చేయాలి అని దాని అంటే అట్లా క్రియేట్ అయిపోయింది. మరొక ఉచిత సలహా కూడా నేను ఇవ్వాలనుకుంటున్నాను. చెప్పండి. హైదరాబాద్లోనే కాదు, యూ షుడ్ ఆల్సో కండక్ట్ దీస్ అవార్డ్స్ ఇన్ ది డిస్ట్రిక్ట్స్. అంటే ఈవెంట్ అంటారా? అంటే డెఫినెట్లీ, ఎందుకంటే ఇప్పుడు మేము లాస్ట్ టైము చేసాము. ఇప్పుడు వరంగల్లో కూడా ప్రాపర్టీ షో పెట్టడం అనేది జరిగింది. ఇప్పుడు ఇంతవరకు ఓన్లీ ఇక్కడే హైదరాబాద్లోనే ప్రాపర్టీ షో పెట్టాము. ఈసారి ఏంటంటే వరంగల్లో పెట్టడము అది చాలా సక్సెస్ అయింది. వరంగల్ ప్రాపర్టీ షో ఆల్మోస్ట్ 12,000 మెంబర్స్ 2 డేస్లో విజిట్ చేయడం జరిగింది. అండ్ ఈస్ట్ సైడ్లో ఎట్లయితే పెట్టారు ఇప్పుడు మొన్న, అట్లనే వరంగల్ను కూడా పెట్టడము, వరంగల్ బాగా హ్యూజ్ సక్సెస్ కావడము, అట్లనే అన్ని చాప్టర్స్లలో కూడా పెట్టాలని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితే పెడుతున్నాము. ఇప్పుడు రామ్ రెడ్డి గారు చెప్పినట్టు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవన్నీ ఎప్పటించో కండక్ట్ చేస్తున్నాము. బట్ ఈ టైప్లో మీరు అన్నట్టు ఈవెంట్ కూడా డెఫినెట్గా పెట్టాలని అట్లా అంటే. సో అజయ్ గారు ఏంటి ఫైనల్గా చెప్పండి, యూ మస్ట్ హావ్ అబ్జర్వ్డ్ సమ్ డెఫిషియన్సీస్ ఇన్ ది అప్లికేషన్ అప్లికెంట్ సైడ్ నుంచి. అంటే వాళ్ళు కొన్ని మీరు అనుకున్న విధంగా నామ్స్ మీట్ కాలేకపోవడం కావచ్చు, వాట్ ఎవర్. సో నెక్స్ట్ టైం ప్రాస్పెక్టివ్ నామినీస్కి మీరు ఎటువంటి అడ్వైజ్ ఇస్తారు? సార్, ఐ వుడ్ సే వీ హ్యావ్ రిసీవ్డ్ ఆల్ ది గుడ్ ప్రాజెక్ట్స్ విచ్ వర్ దేర్, బట్ నన్ ఆఫ్ ద డెవలపర్స్ షుడ్ గెట్ డిసప్పాయింటెడ్. బట్ ఇట్ ఈస్ అన్ ఎఫర్ట్ టు రికగ్నైజ్ the good projects, I mean, amongst the lot. So the parameters were stringently followed. So nowhere there was a relaxation which was there, okay, we have to consider this. It was absolutely flawless. So we would like to see more better outcome in the coming days ahead. So, and I am confident we will get to see much better. Can you specify some points where some improvements are needed from the developer's perspective? Sir, execution side, I think they should give a little bit of more importance is what. End of the day, it is an hard-earned money where people intend to buy a home and using their savings into it. So, where I have seen certain developers, especially even in smaller cities also, they are given so much of importance, even for minute things, right, on in terms of giving that quality output and giving that rich feel once they move into that house. So I mean, the dynamics change city wise, but definitely there is a scope in terms of which they can give a little bit of more importance in bringing in creativity into the projects than just bringing the standalone structures. Okay. So it will be a very good opportunity for Hyderabad with the current scheme of things which is there. Yeah, this is the only place which is growing by leaps and bounds in terms of price appreciations and the market expansion and in all parameters. True. We are proud of Hyderabad from that perspective. Telangana. రైట్ సార్, సో వీఆర్ ఎక్సైటెడ్ టు నో ది డీటెయిల్స్ ఆఫ్ ది విన్నర్స్ దిస్ ఈవినింగ్. సో ఎవరెవరికి అవార్డు వరిస్తుంది, ఎవరెవరిని విజేతలుగా మీరు ఎంపిక చేయబోతున్నారు, ఇవన్నీ ఈ వివరాల కోసం మేము ఆతృతగా ఎదురు చూస్తున్నాం. సో లెట్స్ విష్ ఆల్ ది బెస్ట్ టు ది ప్రాస్పెక్టివ్ అవార్డీస్. సో థ్యాంక్ యూ సో మచ్ రామచంద్ర రెడ్డి గారు, అజయ్ గారు అండ్ రామరెడ్డి గారు. థ్యాంక్ యూ. సో సాయంత్రం 7 గంటల నుంచి క్రియేట్ అవార్డ్స్ 2019 హైదరాబాద్లో జరగబోతోంది. ఈ వేడుకకు సంబంధించిన వివరాలన్నింటినీ అక్కడి నుంచే ప్రత్యక్షంగా TV5 మీకు అందిస్తుంది. సో డోంట్ మిస్ ఇట్. క్రియేట్ అవార్డ్స్ 2019 ప్రత్యక్ష ప్రసారంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.